ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నేట మునిగి పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిని రామకృష్ణారెడ్డి కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ని కోరుతూ వాటి నకులను అనపర్తి తహసీల్దార్ కార్యాలయం ఇన్ఛార్జికి అందజేశారు. ఖరీఫ్ 2021కి సంబంధించి ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు తీవ్రంగా పంట నష్టపోయారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, రైస్ మిల్లర్లు వ్యాపార ధోరణి ఈ రెండింటి వలన రైతులను నెట్టి నిలువున మునిగిపోయారన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల దాదాపుగా గత 30-40 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా రైతు నష్టపోవడం జరిగింది. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటుంది. ఇవాళ రైతు ఈ పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణం కూడా ప్రభుత్వం, రైస్ మిల్లర్స్. దీపావళి ముందు కోతకొచ్చిన సమయంలో, వరి పంట కోతకొచ్చిన సమయంలో గోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతంలో రైస్ మిల్లర్స్ పచ్చిధాన్యం కొనుగోలు చేయమని ప్రకటన ఇవ్వడం, దానికి ప్రభుత్వం ఏ విధంగానూ స్పందించకపోవడం, దాంతో రైతులు కోతలు ఒక వారం రోజుల పాటు వాయిదా వేయడం, ఆ తర్వాత దీపావళి తర్వాత వరుసగా తుఫాన్లు రావడంతో రైతులు ఆ తుఫాన్ల బారిన పడి తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇవాళ పెట్టుబడి సాగు పెట్టుబడి కోసం సుమారుగా 25,000 రూపాయలు పెట్టుబడి పెడితే ఇవాళ పనులు ఒప్పిడి చేసుకుని దొరికిన ఎంత పండితే అంత, ఎంత మిగిలితే అంత ధాన్యం తీసుకోవడం కోసం కూలీల ఖర్చులు మరొక అదనంగా 20,000-25,000 ఉంటాయి. అంటే ఎకరానికి దాదాపు 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ 5 బస్తాలు 10 బస్తాలో అది కూడా తడిసిన రంగు మారిన ధాన్యాన్ని రైతు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఇవాళ రైతుకి ఏర్పడింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇవాళ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు. అందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం రైతుకు పోయింది. ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం ఇస్తుందా అంటే ప్రభుత్వం ఎంతవరకు మెదలకుండా ఉంది. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా నష్టపరిహారాన్ని ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకోండి అని చెప్తా ఉన్నారు. రైతులు నమోదు చేసుకోవడానికి వెళితే నష్టం జరిగిందని ఒక సర్వే నెంబర్లో ఒక యాక్సిడెంట్కి నష్టం జరిగిందని మీరు నమోదు చేసుకుంటే అందులో ఏమాత్రమైనా కొద్దిగా ధాన్యం వచ్చినా కూడా సీఎంఆర్ ద్వారా కొనుగోలు చేయమని ప్రభుత్వం నిర్ద్వందంగా తిరస్కరించడం జరుగుతూ ఉంది. దీంతో రైతుకి ఏ విధంగా ముందుకెళ్లాలనేది పాలుపోని పని. ఒక పక్క ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోతే మరో పక్క ప్రభుత్వ నిరాకం వల్ల పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేసే ఎకరానికి 25,000 లేదా కనీసం హెక్టార్కి 50,000 అయినా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇచ్చినా కూడా రైతుకు తీరని నష్టం, అయినప్పటికీ ఎంతో కొంత ఉపశమనంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వరి పంట వేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి గారు కన్నబాబు ప్రకటన ఇవ్వడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గోదావరి జిల్లాలో వరి పంటకు ప్రత్యామ్నాయం ఏంటి అనేది ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడకుండా వరి పంట వేయొద్దని చెప్పడం, బోర్లు కింద వరి నాట్లు వేయొద్దనడం, ఇవాళ ఎత్తిపాదల పథకం కింద రెండో పంట లేకుండా చేయాలనే ఒక ఆలోచన చేయడం, నిన్న జరిగిన ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తే తాత్కాలికంగా ప్రతిపాదన విరమించుకుంటున్నామని చెప్పడం జరిగింది. మేము డిమాండ్ చేసేది ఒకటే, రబీకి చివరి ఆయకట్టు వరకు నీరు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం ఖరీఫ్లో తుఫాన్లు బారిన నష్టపోయారు, పోయిన రబీలో పూర్తి స్థాయిలో మద్దతు ధర రాక నష్టపోయారు. ఇప్పుడు రబీకి పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఖరీఫ్లో ధాన్యాన్ని రంగు మారిన తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసిన తక్షణమే నగదు చెల్లించాలి. అదేవిధంగా ఎకరానికి 25,000 లేదా కనీసం హెక్టార్కి 50,000 అయినా నష్టపరిహారం చెల్లించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతును పూర్తి స్థాయిలో ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున